హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరు? అంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నాండి. సో గైస్, ఈరోజు 16 తారీఖు, 3/2/2023. సో ఫస్ట్ కోటి విషయానికి వెళ్దాం. కోటి విషయానికి వెళ్తే అలీ ఆత్మాన్ ఇంటర్నేషనల్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ. సో అలీ ఆత్మాన్ ఇంటర్నేషనల్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ ఉందా కువైట్లో? ఉంటే అలాంటిది. సో శాలరీ టైంకి ఇస్తుందో కొంచెం తెలియజేయండి. కొందరు మిత్రులలో జాబ్స్ వచ్చాయంట. సో నెక్స్ట్ స్కూల్స్లో, కువైతీ స్కూల్స్లో విదేశీ టీచర్స్ని తొలగించి, అది కూడా భారీ సంఖ్యలో విదేశీ టీచర్స్ని తొలగించి కువైతీజేషన్లో భాగంగా కువైతీస్కి మాత్రమే జాబ్స్ ఇచ్చే విధంగా ఒక ప్రతిపాదన వచ్చిందండి. అది కూడా 1800 మంది టీచర్స్ని, విదేశీ ఎక్స్పర్ట్ టీచర్ని తీసేస్తారండి ఒకేసారి. చాలా బాధాకర విషయం ఇది. సో నెక్స్ట్ కువైట్లో ట్రాఫిక్ తగ్గించేందుకు లైసెన్స్ జారీలో కూడా కొన్ని ఆంక్షలు తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ వారు యోచనలో ఉన్నారు. సో అయితే కొన్ని రకాల కేటగిరీ జాబ్స్కి మాత్రమే లైసెన్స్ ఇవ్వాలి అని చెప్పి. నెక్స్ట్ డ్రైవర్స్కి అయితే డ్రైవర్ వీసా ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది అనుకోండి. అంటే కొన్ని ఇంతకుముందు అయితే ఎవరు పెడితే వాళ్ళు లైసెన్స్ తీసుకుని కారు కొనుక్కునేవారు, ఇప్పుడు అటువంటి సిస్టమ్ లేకుండా మార్పులు చేయనున్నారు. సో 22 క్యారెట్ల గోల్డ్ 18 దినాల 450 పిల్స్గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ 19 దినాల 450 పిల్స్గా ఉంది. సో నెక్స్ట్ బేసిక్ రెస్టారెంట్ కంపెనీ ఉందా కువైట్లో? ఉంటే అని కొంచెం తెలియచేయండి. కొంత వీటిలో జాబ్స్ వచ్చాయండి. నెక్స్ట్ రమాదాన్, 23 రమాదాన్ ప్రారంభమవుతుంది మనకి కువైట్లో. ఈ రమాదాన్ సందర్భంగా లూలు వారు ట్రెడిషనల్ సూప్స్ను కూడా లాంచ్ చేశారు లూలు మార్కెట్లో. సో నెక్స్ట్ ఎవరైనా ఈ రమాదాన్ టైంలో భిక్షాటన చేస్తే డిస్ప్లే అవుతున్న హాట్లైన్ నెంబర్కి మీరు కాల్ చేసి వారికి అగ్నెస్ట్గా కంప్లైంట్ చేయొచ్చు. అంటే భిక్షాటన నేరం అనమాట. నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే కలర్ ట్రాక్ ఎలక్ట్రానిక్ మెకానికల్ ఎల్ఎల్సి కంపెనీ ఉందా? ఉంటే అలాంటిది. కొందరు మిత్రులు జాబ్స్ వచ్చాయంటండి. సో ఎందుకంటే రాంగ్ కంపెనీకి వెళ్ళిపోతే ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలియదు కాదు. నెక్స్ట్ జుబేల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి, కొన్ని కాదు మిగిలిన కొన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు పడ్డాయి. ఈ భారీ వర్షాల కారణంగా 3 పిల్లలు కూడా చనిపోయారని కొన్ని వార్తలు చదివాను నేను సౌదీలో. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ వారు 5 గంటలు వర్కింగ్ అవర్స్ అనౌన్స్ చేశారు రమజాన్ కారణంగా. గవర్నమెంట్ సెక్టర్లో 10 నుండి 3 వరకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ వైర్స్ని దొంగిలిస్తున్న కొందరు భారతీయులను అరెస్ట్ చేశారండి. నెక్స్ట్ అసీర్ ప్లేస్ నుండి వితౌట్ పాస్పోర్టు వీసా లేకుండా దేశంలోకి ఎంటర్ అవుతున్న కొందరు వ్యక్తులను అరెస్ట్ చేశారు సౌదీలో. యూఏ విషయానికి వెళ్తే ఏడీఎన్హెచ్ కంపెనీలో పనిచేస్తున్న గంగాధర్ గారు కామెంట్ చేశారు. సో ఈ కంపెనీ చాలా మంచిది అన్న, ఎవరైనా రావాలని కూడా ధైర్యంగా రావచ్చు అని చెప్పి. చూడండి ఎవరినైనా ఎంత బాగుందో. సో అందరూ ఇదే విధంగా కంపెనీలో బాగున్న వాళ్ళు మెసేజ్లు పెట్టేస్తే మనకి శ్రమ ఉండదు, ఎంక్వైరీ చేసిన శ్రమ. సో ఏడీఎన్హెచ్ కంపెనీ చాలా మంచిదంట, శాలరీ అయితే అన్ని టైం ఇస్తుందంటే ఈ కంపెనీలో జాబ్స్ వస్తే వెళ్ళేవారు ధైర్యంగా వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ యూఏ నుండి వేరే దేశం వెళ్ళినా, వేరే దేశం నుండి యూఏ వచ్చిన మీ దగ్గర 60,000 దిరమ్స్ విలువ గల నగదు కానీ 60,000 దిరమ్స్ విలువ గల మెటల్, బంగారం ఇలాంటి మెటల్ వేసి ఉంటే కనుక మీరు తప్పకుండా కస్టమ్ క్లియరెన్స్ ఇవ్వాలి, లేదంటే మిమ్మల్ని ఆపేసే అవకాశాలు ఉన్నాయి. యూఏ నుండి వచ్చిన, యూఏ నుండి వెళ్ళిన 60,000 దిరమ్స్ దాటి ఉంటే, 60,000 దిరమ్స్ వరకు ఉన్నా కూడా మీరు కస్టమ్ క్లియరెన్స్ ఇవ్వాల్సిందే. ఓకే. సో నెక్స్ట్ రమాదాన్ సందర్భంగా గ్లోబల్ విలేజ్ యొక్క టైమింగ్స్ కూడా మార్చారు. సాయంత్రం 6 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు ఉంటుంది. సో డిస్ప్లే అవుతుంది కదా బ్లాక్ డైమండ్ చూస్తున్నారు కదా, ఇది ఒక అరుదైన డైమండ్ అండి. బ్లాక్ కలర్లో ఉండే, నార్మల్గా మనకి వైట్ కలర్లో డైమండ్స్ ఎక్కువ కనపడుతుంటాయి, ఇది బ్లాక్ కలర్లో ఉండే డైమండ్ అనమాట. సో ఇది ఒక అరుదైన డైమండ్, దీన్ని దుబాయ్లో డిస్ప్లేలో పెట్టారు జ్యువెలరీ షాప్లో. సో ఇది 88 క్యారెట్ల డైమండ్ ఇది. నెక్స్ట్ ఓమన్ విషయానికి వెళ్తే ఐదుగురు ఓమాన్ వ్యక్తులను అరెస్ట్ చేశారని, వీళ్ళ దగ్గర జీసీసీ కరెన్సీ ఫేక్ కరెన్సీ కనుగొన్నారు. సో నెక్స్ట్ పార్క్ చేసిన హెవీ ట్రక్స్ నుండి బ్యాటరీలు దొంగతనం చేస్తున్న వారిని ఆర్ఓపీ అధికారులు కొందరు అరెస్ట్ చేశారు. సో నెక్స్ట్ సలాలా ఎయిర్పోర్ట్ మిడిల్ ఈస్ట్లో ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అంట. సో నెక్స్ట్ ఓమాన్ కంజర్కి యునెస్కోలో లిస్ట్ అయిందండి ఓమాన్ కంజర్కి. సో ఇది కౌన్సిల్ ఆఫ్ హెరిటేజ్ అనమాట, కౌన్సిల్ ఆఫ్ హెరిటేజ్లో ఓమాన్ కంజర్కి అరుదైన గౌరవం దక్కింది. సో నెక్స్ట్ పబ్లిక్ మోరల్స్ను వయోలేషన్ చేస్తున్న పలువురు మహిళల్ని అరెస్ట్ చేశారు ఓమన్లో. సో నెక్స్ట్ బెరన్ విషయానికి వెళ్తే విదేశాల నుండి బెల్ 505 హెలికాప్టర్స్ వచ్చాయి. సో బెహ్రెయిన్ ఇప్పుడు భారీ సంఖ్యలో ఫైటర్ జెట్లను కానీ హెలికాప్టర్ను కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో తర్వాత బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్కి
టాప్ గ్లోబల్ హానర్ అవార్డు దక్కిందండి. బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కి టాప్ గ్లోబల్, సో టాప్ గ్లోబల్ హానర్ అవార్డు దక్కింది బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కి. నెక్స్ట్ అవసరమైన ఫ్యామిలీస్ కి, ఈ రమదాన్ టైంలో అవసరమైన ఫ్యామిలీస్ కి గవర్నమెంట్ తరఫు నుండి గిఫ్ట్లు అందజేయబడతాయి అంటే రేషన్ కానీ గిఫ్ట్లు కానీ అందజేయబడతాయని చెప్పి హెచ్ఎం కిమ్ గారు తెలియజేశారు. సో డెంటిస్ట్ అండి, ఒక పల్లె డాక్టర్కి 25,000 బిడీలు నష్టపరిహారంగా పే చేయలేని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది. సో ఒక పేషెంట్కి యువతల దంతాలు లేకపోయి యువతల దంతాలు లాగేసాడంట అది పొరపాటున. సో అది అందువల్ల అతను ఆ వ్యక్తి పేషెంట్ కోర్టుకి వెళ్ళాడు. సో డాక్టర్కి ఫైన్ వేశారు 25,000 బిడీలు పే చేయలేని చెప్పి. నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే 24 క్యారెట్ల గోల్డ్ 236 ఖతరియాలుగా ఉంది, 22 క్యారెట్ల గోల్డ్ 222 ఖతరియాలుగా ఉంది. సో అండర్ గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ అరబిక్ లాంగ్వేజ్ బాగా వచ్చిన వాళ్ళు కానీ, సో అరబిక్ రాయడం చదవడం బాగా వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్లో అరబిక్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం కానీ ఇంగ్లీష్ కూడా ఫ్లూయెంట్గా వచ్చిన వాళ్ళకి ఇండియన్ ఎంబసీలో జాబ్స్ ఉన్నాయి. సో 21 నుండి 40 లోపు మీ ఏజ్ ఉండాలి, 10,000 రియాల వరకు శాలరీ ఉంటుందంట. నెక్స్ట్ ఊక్కొద్వారు యూజ్ చేసిన వెహికల్స్ని వేలంపాట వేయనున్నారు. దోహా డిపోర్ట్ అబు హమారాలో అనమాట. సో ఇది 18 తారీఖున స్టార్ట్ అవుతుంది ఈ వేలంపాట. సో నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వాళ్ళు లాంచ్ చేశారు కదా వెబ్సైట్, ఈ వెబ్సైట్ ద్వారా కొత్త పర్మిట్లకి అప్లై చేసుకోవచ్చు, వీసాలు క్యాన్సిల్ చేసుకోవచ్చు, సో నెక్స్ట్ రెన్యూల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత పక్షుల్ని కానీ జంతువుల్ని కానీ వేటాడితే ఖతర్లో, సో వారికి భారీగా శిక్షలు ఉంటాయి. ముఖ్యంగా పావురాయలు, చాలామంది మిత్రులు పావురాయలు వేటాడుతుంటారు. సో కూరను కూడా అనుకో సంథింగ్ కారణాల చేత, సో పావురాయలు లాంటి వాటిని వేటాడితే వారికి జైలు శిక్ష తప్పదు ఖతర్లో. సో గైస్ ఇదండి ఖతర్ సంగతి, మన నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాగా.